నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ లో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటనని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతో ధైర్యంగా చాలా చాలా వాళ్ళ వికృతాలని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేశారు. అయితే దేహశుద్ధి కూడా చేశారు ప్రజలు. మరి ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. మాట్లాడదాం ప్రభుజీ. నమస్తే. అమ్మా, హరే కృష్ణ. అమ్మా, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ రియాక్షన్ ఏంటి? అసలు మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు చెలరేగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒక సామాజిక వర్గం నుంచి ఉండేటటువంటి థ్రెట్ ఎప్పుడు సనాతనానికి ఉంటూనే ఉంది. దీన్ని ఎలా చూస్తారు ప్రభుజీ? చూసేదే ఉంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది మనం గ్రహించాలి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మస్తకాన్ని అలా తయారు చేసిన పుస్తకం ఏది? వాస్తవానికి వాళ్ళు మారాలని మాత్రం ఎవరు కోరుకోకూడదు. ఎందుకని? వాళ్ళు మారరు. నిష్ప్రయోజనమా? అలా కోరుకో వేస్ట్ కదమ్మా. అదేదో ఎలక తోలు తెచ్చి పద్యం ఉంది కదా చిన్నప్పుడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ దే షుడ్ చేంజ్. ఓన్లీ యూ షుడ్ చేంజ్, యూ కెన్ చేంజ్. చాలా చక్కగా ఇప్పటిదాకా భ్రమల్లో ఉన్న హిందువులు ఆ భ్రమను వేడాలి. అబద్ధాలు చెప్పే హిందువులు అబద్ధాలు మానేయాలి. పంది భోజనం అని ఒకటి ట్రెండ్ మొదలెట్టారు తెలుసా మీకు? ఏంటి ప్రభుజీ పంది పంది భోజనం అని ఎప్పుడు వినలేదా? ఓ ప్లేట్ పెట్టుకుని చుట్టూ నలుగురో ఐదుగురో 10 మంది కూర్చుని తింటారు. పంతి భోజనం కాదు, ఏమా పంతి భోజనం పోయి పంతి భోజనం వచ్చింది అంటున్నారా? భలే భలే, వాళ్ళు దాన్ని మండీ భోజన్ అని పిలుస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఎడారి వాళ్ళు, వాళ్ళకి తిండి ఉండదు, వాళ్ళకి నీళ్లు ఉండవు. కాబట్టి ఆ దిక్కుమాన స్థితిలో ఓ జంతువు దొరికితే దాన్ని చంపి వాళ్ళంతా కలిసి తింటారు. మన వీడియోలు చూడట్లే? ఓ సింహం ఉందండి, ఏనుగు మీద ఒక సింహం వెళ్తుందా? ఓ డజన్ వెళ్తాయి, ఓ 6-8 వెళ్తాయి. హైనాలు ఓ డజనో ఎన్నో వెళ్తాయి. అలా ఎడారి కాబట్టి ఆ జంతువుని పీకు తింటుంటారు. ఓ 10 మందో 5 మందో 8 మందో అలా అలవాటుతో మండీ మీల్స్ అని పెట్టారు. ఈ మండీ భోజనం మంది బంతి భోజనం, వాళ్ళదేమో బంతి భోజనం. నేనేమంటా అంటే, వాళ్ళు అలా ఉండొచ్చు అంటున్నాను నేను. వాళ్ళు అలా ఉండడం వాళ్ళ కల్చరు, వాళ్ళు అలా ఉండొచ్చు. నీకెందుకు నీకెందుకు? అలాగే ఇప్పుడు మా వాడిని దేవుడికి ఏవో కొనుక్కు రమ్మన్నా, వాడు చాలా తిరిగి గురూజీ ఎక్కడో కానీ వెతికితే తప్ప హిందువుల షాపులు దొరకలేదు. నేను దేవుడికి ఏదో నివేదన జాంకాయలు ఏదో తెమ్మన్నా. ఎంతో వెతికితే తప్ప ఎక్కడ అసలు ఆ పండ్లు కలిగిన షాపుల్లో హిందువులు అమ్మేవి లేవు అని వాడు ఏదో షాపులోకి వెళ్ళి కిస్మిస్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష, అవి తెచ్చాడు. అదేమిటో ఇవి తెచ్చావన్న అంటే సమాధానం ఇది. నేను అన్నం తప్పేవరదే, నువ్వు ఎలా తిప్పినా ఈ దేశం పాడైపోతే దోషం హిందువులదే. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి అలా అయింది, లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏదో అయింది, బంగ్లాదేశ్లో అమ్మవారి విగ్రహాలు తగలబెట్టేస్తున్నారు, లేకపోతే బెంగాల్లో మండపంలోకి వచ్చి ధ్వంసం చేశారు. ఈ న్యూస్ ఇంకా ఇంకా పెరుగుతాయి. అమ్మా, శ్రీలంకలో కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మా, ఇది ఆలంక ఈలంక లేదు, బంక ఎక్కడైనా ఉంటది. అది విశ్వవ్యాప్తం. నేనేమంటాను, మన మైండ్ సెట్ మారాలి. ఎలా మారాలి? ఎవడైతే అందరూ ఒకటే అనుకుంటున్నాడో ఆ దరిద్రులు మారాలి. అన్ని మతాలు సమానం. అమ్మా, అందరూ ఒకటి కాదు. నాకు పాత చెప్పులు 2 జతలు ఉన్నాయి, కొత్త 4 జతలు ఉన్నాయి. అబద్ధం ఆడితే వాడడానికి,
నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. మొన్న ఎవరో రిపోర్టరు ఏదో నన్ను మాట్లాడడానికి ముందు, వెల్కమ్ టు అవర్ ఛానల్, 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన మన భాగ్యనగరం, గంగా జమున త్యాజీ అన్నాడు. నువ్వు జోకులు ఆపోయినానా? ఈ గంగా జమున త్యాజీ పచ్చి అబద్ధం. నువ్వు చెప్పింది నిజమైతే వాడు మళ్ళీ ఏమంటాడంటే, ఆ కామెంట్ భలే చేశారు ఎవరో, అక్కడక్కడ కొన్ని దుర్ఘటనలు తప్ప అన్నాడు. ఆ యాంకర్ గడ్డి పెడుతూ కింద పెద్ద లిస్టు పెట్టారు, ఎన్ని మతకల్లోలాలు జరిగినాయి, ఇక్కడ బస్తీలు ఎందుకు తయారవుతున్నాయి, ఈ కుస్తీలు ఎందుకు పట్టాల్సి వస్తుంది మనము, ఇది తెలిసి తెలియకుండా మాట్లాడగానే సరే కామెంట్ అక్కడ పెట్టారు. విషయం ఏంటంటే, మనం మన మైండ్ సెట్లో కొన్ని అబద్ధాన్ని నిక్షిప్తం చేసుకున్నాం, అంటే అవి పెట్టారు మన మైండ్లో. ఉదాహరణకి మీ ఆఫీసులో అడగండి, లేదా మీ చుట్టుపక్కల అడగండి, ఏ హిందువునైనా, మీకు ఎంతమంది పిల్లలు అన్నారు అనుకోండి, ఏమంటారు? మేమిద్దరు, మాకిద్దరు. ఇది ఆన్సర్. ఏంటి, 100లో 99 మంది ఇదే. ఇంకా ఒక్కళ్ళేనండి, పాపకొత్తి చాలు అనుకున్నాము. లింగులింగమని ఒక లింగం, అది కూడా బోడిలింగం, పెరికి పందలం. ఓకే, ఈ ఈ బోడిలింగం గాళ్ళే ఈ అమ్మా నాన్నని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎత్తారు వీళ్ళు. ఎందుకని, ఈ పిల్లలకి రామాయణం చెప్పరుగా, రామాయణంలో శ్రవణ కుమారుడు ఎవరో అమ్మా నాన్నకి తేలదు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇంకో జోక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఫోన్ చేసి వేరే పాస్టరు మీది రెండు డిబేట్లు చూశాను, మీరేమో అన్ని రిఫరెన్స్తో చెప్తున్నారు పుస్తకాల్లోంచి అథెంటిక్గా, అతను రామాయణమే చదవలేదంట, చదవడంట, భగవద్గీత చదవడంట, పేరేమో మణికంఠ స్వామి అంటే. నేను చెప్పాను, అమ్మ అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టినోళ్ళే కదా, ఏం వేరే వాళ్ళకి పుట్టినోళ్ళు కాదు కదా, వాళ్ళకి ఒక పుస్తకం ఎక్కేసరికి మస్తకం పాడైపోద్ది, ప్రపంచంలో విశాలత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. అదే వేదం ఏం చెప్పింది, హానో భద్రహ కృతవస్థ, అంటే ప్రపంచంలో ఉన్న మంచి మాటలు ఎక్కడెక్కడ ఉన్నా నా చెవిలో పడుగాక, అనంతా వైవేద, వేదం అనంతం. ఇది మనకి వేదం నేర్పించింది, అలాగే ప్రశ్నించమని ఉపనిషత్ చెప్తుంది. కానీ ఎడారి మతాలు ఏమిటంటే, అవి పాషండ మతాలు, వాళ్ళకి డివినిటీకి సంబంధం లేదు, ఓన్లీ డివైడ్కే సంబంధం, డిఫర్ డివైడ్. మీరు కావాలంటే చూడండి, మీరు ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారు, అంటే వినాయక చవితి మండపం, మీరే వడ్డిస్తున్నారు, నేనే వడ్డిస్తున్నా, ప్లేట్లు ఇచ్చేస్తుంటారు, ఒక్కో ఐటెం ఒక్కోళ్ళు అంటిచ్చేస్తుంటారు, ఆ వచ్చిన వాళ్ళ అని ఎవరైనా బాబు మీ క్యాచ్ ఏంటి అని అడిగారా, మీ ఊరేంటి అని అడిగారా, పేరు కూడా అడగం, వస్తే వడ్డించడమే అవునా? అవునండి. అవునా? అవును. అలా మనం కొన్ని కోట్ల మందికి రోజు అన్నదానం చేస్తున్నాం, రోజు మీకు తెలుసు ఇస్కాన్ డెఫినెట్లీ రోజు 20-30 లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. మనం ఎవరిని అడగట్లేదే, గుళ్ళోకి వెళ్తే కూడా బాబు నీ గోత్రం ఏంటి అని అడుగుతాడు, కులం అడగడే అర్చనకు, అది కూడా అవునా? అవునండి, అమ్మా అర్చనకు అడుగుతాడు. గోత్రం ఎందుకు అడుగుతాడంటే, నువ్వు చాలా ఒక గొప్ప ఋషికి సంబంధించిన వాడు అని చెప్పడానికి. సో ఎవడైతే హిందూ అన్ని మతాలు సమానం అంటాడో, ఆ నీచుడికి వాడి గోత్రం తెలియదు, కానీ వాడెవడో ఉచ్చ ఉమ్ము పోస్తే అది తినాలని ఆత్రం ఉంటుంది.